Good evening, my dear YouTubers. I am Satyanarayana Raju, giving classes through my videos. Aithe gatha chaala samvatsaraluga nenu na videos impress ayi vachina nan daggariki vachina na coachings na teachings aashinchina vallandarki nenu tagina vidhanga valaku nenu coaching isthu nadukunta vastunnanu. Tarvata ee madhya kaalamlo వ్యూయర్స్ యొక్క స్పందనను అనుసరించి వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఎవరు క్వశ్చన్ మై ఆన్సర్ అనే చాప్టర్ కూడా పెట్టడం జరిగింది. దానికి క్వశ్చన్ ఆన్సర్స్ వస్తున్నాయి, దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ రకరకాల ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేసి అడగటం కానీ లేకపోతే స్వయంగా వచ్చి అడగటం కానీ ఒక ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది. ఏంటంటే సార్, మేము జాబ్ చేస్తున్నాము, టాలీ నేర్చుకునే వచ్చాము మేము, కానీ జాబ్లో ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము నేర్చుకున్న విధానానికని ఇక్కడ చేస్తున్న విధానానికి సంబంధం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మేము టాలీ ఇన్స్టిట్యూట్లో చేరి మళ్ళీ నేర్చుకుని మళ్ళీ అదే ఇబ్బంది పడడానికి మాకు కొంచెం ఒక రకమైన ప్రాబ్లం ఉంది మాకు. తర్వాత ఏంటంటే కాబట్టి మాకు ఏదైతే డౌట్ ఉందో, ఏదైతే మేము పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాము, దేన్నైతే ఏదన్నా ఎప్పుడన్నా ఓనర్స్ మమ్మల్ని ఇదేంటి అని అడిగితే మేము సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము, దానికి మేము ఆన్సర్ కావాలనుకుంటున్నాము మీ ద్వారా. కాబట్టి ఏంటంటే మీకు మళ్ళీ మీ దగ్గర ఇన్స్టిట్యూట్లో చేరి మళ్ళీ మీకు ఫీజులు కట్టి మళ్ళీ ఒక నెల రోజులు మేము క్లాసు అటెండ్ అయ్యేంత సమయం మాకు లేదు. కాబట్టి మేము మీరు మేము చెప్పిన డౌట్స్ మీరు తీర్చినా అది ఎన్ని రోజులు క్లాస్ తీసుకుంటారు, 2 రోజులు తీసుకోండి, మమ్మల్ని పరిపూర్ణలు చేయండి, మా జాబ్ మేము సక్రమంగా చేసుకుంటూ రేపొద్దున దాని ద్వారా ప్రమోషన్ పొందే అవకాశాన్ని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం, లేకపోతే మేము ఏం చెప్పాలో మాకు తెలియని స్టేజ్లో మీరు ఇంటర్వ్యూ చేయండి, మీ డిఫెక్ట్ మా డిఫెక్ట్లు ఏంటో మీకు అర్థమైపోతే దాని దిశగా మీకు చేస్తే బాగుంటుందని కొంతమంది అడగటం జరిగింది. అట్లనే ఇతర ఊర్ల నుంచి కూడా ఏమి అడిగారంటే మేము చాలా దూరంగా ఉన్నామండి, మేము అక్కడి నుంచి ఒక 4 రోజులు మీ దగ్గర పాఠం నేర్చుకోవాలంటే మేము ఒక హాస్టల్లో చేరాలి, దానికి మళ్ళీ కాస్ట్ ఇవన్నీ భరించాలి, మాకంత ఛాన్స్ కూడా మాకు ఉండదు, ఉద్యోగం చేస్తుంటే అది కూడా కుదరదు. కాబట్టి ఏంటంటే దయచేసి మా ముందు దయచేసి మీరు మాకు ఏదన్నా మార్గం చెప్తే బాగుంటుంది అని అన్నారు. అట్లనే ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే నిజమే వాళ్ళు అడిగిన కోరికలో అర్థం ఉంది. మనం వాళ్ళకి ఏది కావాలో అది చెప్పడం వల్ల మనకి మనకు తృప్తి మిగులుద్ది. వాళ్ళు దాంతో ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పాలసీకిని వాళ్ళు రూట్ మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తే మనం ఎలాగా ఉన్నాం, ఎలాగా మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి మనం చెప్తాం అని నిర్ణయానికి వచ్చి నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మీరు ఎక్కడ వారైనా పర్వాలేదండి, హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ ఏసర్లు కానివ్వండి, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారంటే ఒక 2-3 డేస్ మీకు ఒక లైన్లో పడేంత వరకు ఒక 2 అవర్స్ క్లాస్ తీసుకుని అక్కడి నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాస్ నడపాలనుకుంటున్నాను. మార్నింగ్ వస్తే మీకు ఈవినింగ్ 4 వరకు క్లాస్ నడపడం వల్ల ఏమవుతుందంటే అసైన్మెంట్స్ తొందరగా కంప్లీట్ చేయటమే కాకుండా మీకు అదర్ వర్క్ కూడా మీతోటి రుచి చూపించడానికి అవకాశం కూడా మాకు దొరుకుతుంది. మీరు వెళ్ళిపోతున్నారు, ఓ 2 అవర్స్ 1.5 అవర్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు, తెల్లారు అసలు మీరు రారు, మధ్యలో సండే వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి ఏమవుతుందంటే రోజులు గడిచిపోవడం తప్ప ఆ టెన్షన్ క్యారీ కావట్లేదు. కాబట్టి మీకు నేను చెప్పగలిగింది ఏంటంటే మీరు కావాల్సిందే నేర్చుకోండి, అక్కర్లేని దానికి మళ్ళీ నేర్చుకుని ఫీజులు కట్టాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఎంత నేర్చుకుంటే దానికి తగినట్టుగానే ప్రైసింగ్ ఉంటుంది. కాబట్టి అతి తక్కువ రేట్లు అతి తక్కువ సమయంలో మీరు పూర్తి భావాన్ని చేజిక్కించుకోవడానికి పూర్తి పాఠాన్ని నేర్చుకోవడానికి నేను అవకాశం కల్పిస్తున్నాను. కాబట్టి మీరు ఏది నేర్చుకోవాలంటే అదే నేర్చుకోండి, ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 1 రోజులు అయిపోతుందంటే 1 రోజులని కంప్లీట్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అసలు ఏ ఉద్యోగం చేయట్లేదు, ఉద్యోగ ప్రయత్నంలో పడాలి, నాకు ఈ నాలెడ్జ్ సరిపోతుందా, ఇంటర్వ్యూలో అడిగితే సరిపోతుందా అనుకున్నప్పుడు మీరు ఈవినింగ్ 4 వరకు మీరు క్లాసు నడపవచ్చు. ఎందుకంటే 4-5 అవర్స్ మీరు మా దగ్గర ఉంటే ఏమైపోతుందంటే మీకు కంప్లీట్ ఒక స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. జస్ట్ 10-15 డేస్లో యూ కెన్ కంప్లీట్ యువర్ టాస్క్. అప్పుడు మీరు
హ్యాపీగా ధైర్యంగా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ కాగలుగుతారు, మీరు చెల్లించే రేట్లు తక్కువైపోద్ది, మీరు అటెండ్ అయ్యే రోజులు తక్కువైపోతాయి. కాబట్టి మీరు కావాల్సింది నేర్చుకోండి, ఫుల్గా నేర్చుకున్నా కూడా 15 డేస్లో కథం అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసాం. కాబట్టి మీరు ఆ విధంగా ధైర్యంగా రండి. ఏంటంటే మీ చాయిస్, మా ట్రైనింగ్ ఆధారపడుతుంది. మీరు ఏం కోరుకుంటారో అదే చెప్తాం. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, నాట్ ఓన్లీ ట్యాలీ. ఇంటర్మీడియట్లో మీకు ఒక చాప్టర్ అర్థం కాలేదు, ఆ చాప్టరే వచ్చి చెప్పించుకోండి. దానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు పడుతుంది. దాని ప్రకారం ఒక ప్రైసింగ్ చూస్తున్నాం. ఏమండి, ఎంబీఏలో ఒక చాప్టర్ అర్థం కాలేదు, సిఏలో కూడా ఒక చాప్టర్ అర్థం కాలేదు, సిబిడిలో ఒక చాప్టర్ అర్థం కాలేదు, మెఫాలో కూడా ఒక చాప్టర్ అర్థం కాలేదు. ఎవరికైనా కానివ్వండి, ఇంటర్మీడియట్ మొదలుకుని సిఏ మెఫా మీకు ఎంబీఏ ఎక్కడైనా ఏ చాప్టర్ మీకు అర్థం కాకపోయినా మీరు మా దగ్గర రండి. ఆ చాప్టర్ గురించి క్షుణ్ణంగా మీకు చెప్పడమే కాకుండా మీకు వీడియో పాఠం మీకు అందిస్తాం. తర్వాత ఏమవుతుందంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గర రిపీటెడ్గా రావట్లేదు ఆ చాప్టర్ మరి మరొక్కసారి మీరు ఎన్ని అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఏ రకమైన ప్రాబ్లం లేదు. నాట్ ఓన్లీ ప్రాక్టికల్ థింగ్, థియరియాటికల్గా కూడా మీకు ఏది ప్రాబ్లం అన్నా అవన్నీ ఓన్లీ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ కానీ లా కానీ అది కానీ ఇది కానీ నా దగ్గర తీసుకురావద్దు. ఎందుకంటే చెప్పలేక కాదు, నేను చెప్తే ఖచ్చితంగా చెప్పాలి, స్ట్రెంగ్త్ ఉండాలి నా లెసన్లో అనే భావన నాతోటి. ఇంకొకరితో చెప్పించే పరిస్థితి నాకు వద్దు, ఎందుకంటే నేను వాళ్ళ మీద నమ్మకం కుదరాలి. నాకు ఏదో చెప్పే అంటే మామూలుగా మళ్ళీ ట్యూషన్ పాయింట్ అవుతుంది, మళ్ళీ ఇన్స్టిట్యూట్ అయిపోతుంది. కాబట్టి అది నాకు అవసరం లేదు. మీకు కావాల్సింది నేర్చుకోండి, థియరాటికలా ప్రాక్టికలా రండి. ఎన్ని గంటలు మీకు అవకాశం ఉంటుందో అన్ని గంటలు కూర్చొని నేర్చేసుకోండి. అంతేకాని 2 గంటల్లో మీరు వెళ్ళిపోవాలని అవసరం లేదు. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. మీరు ఆల్రెడీ రన్నింగ్ స్టూడెంట్స్, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి రేపటి నుంచి వాళ్ళని ఆ లైన్లోకి దింపుతాను. తొందరగా కంప్లీట్ చేసి ఆ పరిస్థితి నాకు వస్తుంది. తర్వాత ఏంటంటే ఏదైనా ఏమాత్రం డేస్ దొరికినా 1 or 2 డేస్ ఇంటర్వ్యూస్ బుక్ కూడా నేను ఇస్తాను. ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి, ఎట్లా మీరు ఆన్సర్ చేయాలనేది కూడా నేను చెప్పేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను మరీ నమ్ముకుంటూ నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.